హాయ్ అండి, నేను మీ లతా. వనిత వంటిల్లుకి స్వాగతం. ఈరోజు మన వనిత వంటిల్లో నేను చూపించే రెసిపీ రవ్వ కేసరి అండి. అదేనండి సూజీ హల్వా అని కూడా అంటారు. మీరు ఇంట్లో ట్రై చేయండి. మన ఛానల్లో అన్ని సింపుల్ రెసిపీస్ నేను చూపిస్తున్నాను, మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీనికోసం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకొని కొంచెం వేడైన తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేయించుకోవాలండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అండి జీడిపప్పు కిస్మిస్ వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు రవ్వ వేయించుకోవడం కోసం అదే బాండీలో 1 స్పూన్ నెయ్యి వేసుకుందామండి. ఇక్కడ నేను 1 కప్పు రవ్వ తీసుకున్నానండి. ఈ నీతిలో బొంబాయి రవ్వ వేయించుకోవాలండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అప్పుడే కేసరికి మంచి టేస్ట్ అనేది ఉంటుంది. వేయించి పెట్టుకున్న రవ్వని 1 ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందామండి. 1 కప్పు రవ్వకి 3 కప్పులు వాటర్ పోసుకోవాలండి. అప్పుడే కేసరి అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఈ వాటర్లో నేను కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ వేశానండి. పాలల్లో ఫుడ్ కలర్ కలిపి వేశాను. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం ముందు వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వని ఉండలు కట్టకుండా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. కాసేపటికి రవ్వ అంత దగ్గర పడిపోతుందండి. 1 కప్పు రవ్వకి 1/4 కప్పు పంచదార వేసుకుంటే సరిపోతుంది. రవ్వ అంత దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు మనం ముందు వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ అలాగే 1/4 టీ స్పూన్ యాలకుల పొడి 1 స్పూన్ నెయ్యి వేసుకొని అంతా ఒకసారి తిప్పుకోండి. రవ్వ కేసరి రెడీ అయిపోయినట్టే. ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి, అదేనండి సూజీ హల్వా రెడీ అయిపోయింది. మీరు ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.